ఈ రోజు వీడియోలో మనం చివరికి మిగిలేది బుక్లో నుంచి కొన్ని కీ పాయింట్స్ తెలుసుకోబోతున్నాం. ఈ బుక్ టైటిల్ చూడగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత చెక్ చేస్తే తెలుగులో ఉన్న బెస్ట్ బుక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ అని తెలిసింది. ఈ బుక్ నేను chivarakumigiledi.com నుంచి తీసుకున్నాను. ఈ వెబ్సైట్లో అన్ని రకాల తెలుగు బుక్స్ ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏవైనా తెలుగు బుక్స్ కావాలి అనుకుంటే అందులో నుంచి మీరు కొనుక్కోవచ్చు. మనం ఎన్ని పుస్తకాలు చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పుస్తకం సారాంశం తెలుసుకోవడం అనేది ముఖ్యం. నెలకు ఒక 10 పుస్తకాలు చదివి పక్కన పడేస్తే లాభం లేదు. చదివిన పుస్తకాల్లో నుంచి ఏదైనా నేర్చుకుంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. అందుకని నేను పుస్తకాల్లో నుంచి కొన్ని కీ పాయింట్స్, అలాగే నాకు నచ్చిన విషయాలు షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ నవల రాసింది బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు అనేది ఈయన పెన్ నేమ్. ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈ బుక్ రాసింది 1946లో. ఇదొక ఫిలాసఫీ అండ్ సైకో అనాలిసిస్ నావెల్. ఇందులో మనుషుల మధ్య ఉండే సంబంధాలు, సొసైటీలో పెట్టే ప్రెషర్ వలన మనుషులు ఎలా బాధపడాల్సి వస్తుంది, చివరికి మిగిలేది జ్ఞాపకాలే అని తెలుసుకోవడం ఈ నవల సారాంశం. ఫస్ట్ వన్, సమాజానికి బహిర్గత చిహ్నాలు కావాలి. బహిర్గత చిహ్నాలు అంటే బయటకి కనిపించే ప్రూఫ్స్. మనం కూడా సమాజంలో అందరిలాగానే జీవిస్తున్నాము అని చెప్పడానికి సమాజానికి మనం కొన్ని ప్రూఫ్స్ చూపించాలి. సమాజంలో అందరిలాగా కాకుండా ఎవరైనా వింతగా జీవిస్తుంటే సమాజం వాళ్ళను క్షమించదు. వాళ్ళు మళ్ళీ అందరిలాగా బతికేంత వరకు వాళ్ళను పట్టుకొని పీడిస్తూనే ఉంటుంది. మనము అందరిలాగానే జీవిస్తున్నాము అని నమ్మటానికి సమాజం మనల్ని కొన్ని ప్రూఫ్స్ చూపించమని డిమాండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సన్యాసి అంటే అర్థం బంధాలు, బాంధవ్యాలు, ఇల్లు, డబ్బు ఇలాంటివన్నీ వదిలేసి ఏకాంతంలోకి వెళ్ళడం. కానీ ఇలాంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరిని సమాజం సన్యాసులుగా గుర్తించదు. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళను మాత్రమే స్వామీజీలుగా సన్యాసులుగా గుర్తిస్తుంది. పరీక్ష పాస్ అయితే సర్టిఫికేట్ చూపించాలి. ఆడవాళ్లకు పెళ్ళైందని రుజువు చేయడానికి మెల్లో తాళి, కాళ్లకు మెట్టెలు ఉండాలి. మగవాళ్లకు పెళ్ళైతే భార్యతో కాపురం చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉందనో, వాళ్ళిద్దరి కాపురం సజావుగా సాగటం లేదనో ఇలాంటి పుకార్లు పుట్టిస్తుంది సమాజం. లోపల ఎవరు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా పర్లేదు, ఇంట్లో ఎన్ని సమస్యలున్నా పర్లేదు, కానీ సమాజానికి మాత్రం అందరూ ఆదర్శంగా కనిపించాలి. సెకండ్ వన్, మనుషులకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం. మనుషులు ఆనందాన్ని కోరుకుంటారు, ఎందుకంటే అది మనిషి నైజం. ఆనందం కోసం కొందరు తాగుతారు, కొందరు అమ్మాయిలతో గడుపుతారు, ఇంకొందరు బొమ్మలు గీస్తారు, ఇంకొందరు కవితలు రాస్తారు, ఇంకొంతమంది ప్రకృతిని ఆస్వాదిస్తారు, ఇంకొంతమంది దేవుణ్ణి పూజిస్తారు. ఇతరుల ఆనందానికి అడ్డుపడకుండా, వేరే వాళ్లకు ఎలాంటి హాని జరగకుండా ఉన్నంతసేపు ఆనందాన్ని ఎలాగైనా వెతుక్కోవచ్చు. కానీ ఇది అన్నిట్లోనూ జరగదు. సపోజ్ అమ్మాయిలతో ఆనందాన్ని వెతుక్కునే ఒక అతను ఒక పెళ్ళైన ఆమెను ఇష్టపడితే, ఆమె యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బాధపడాల్సి వస్తుంది. అలాగే బొమ్మలు గీసి ఆనందాన్ని వెతుక్కునే వాళ్లకు వాళ్ళ బొమ్మల్ని పొగిడే వాళ్ళు కావాలి. కవితలు రాసే వాళ్లకు వాళ్ళ కవితలు విని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు ఇవేవీ అవసరం లేదు, ఎందుకంటే దేవుడు కలలో తప్ప ఇంకెక్కడా కనిపించడు. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు అనుకుని మనం సాటిస్ఫై అవుతాము. అలాగే దేవుణ్ణి మనం ఎంతసేపు పూజించినా, ఎన్నిసార్లు పూజించినా కూడా మనకు విసుగు రాదు, ఎందుకంటే దేవుడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఉండదు కాబట్టి. బొమ్మలు గీసేవాడిని ఏది నీ బొమ్మలు నాకు చూపించు, నువ్వు పెయింటర్వా కాదా అని నేను చెప్తాను అంటారు. కవితలు రాసే వాళ్ళని ఏది నువ్వు రాసిన కవితలు చూపించు, ప్రూవ్ చేసుకో అంటారు. కానీ దేవుణ్ణి పూజించే వాళ్ళను ఎవరూ కూడా ఏది దేవుణ్ణి చూపించు అని అడగరు. అందుకే చాలామంది జనాలు, స్వామీజీలు ఆనందం కోసం దేవుణ్ణి పూజించడం అనే మార్గాన్ని క్రియేట్ చేసుకుంటారు. దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే దేవుణ్ణి ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి. పెయింటింగ్స్లో మంచి పెయింటింగ్స్, చెడ్డ పెయింటింగ్స్ ఉండొచ్చు. కవిత్వంలో చెడ్డ కవిత్వం, మంచి కవిత్వం ఉండొచ్చు. కానీ దేవుళ్ళలో మంచి దేవుడు, చెడ్డ దేవుడు అని ఉండడు. ఈ బుక్ రైటర్ ఏమన్నారు అంటే, ఈ లోకంలో మనిషి చేసిన గొప్ప పని ఏంటి అంటే మంచి దేవుణ్ణి సృష్టించడం. ప్రతి మతంలోనూ దేవుడికి రెండు లక్షణాలు ఇచ్చారు, ఒకటి శక్తి, ఇంకొకటి ప్రేమ. నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి, చివరికి వచ్చి దేవుణ్ణి పూజిస్తే నీ పాపాలన్నీ ప్రేమతో మాయం చేసేస్తాడు అంటారు. ఇది దుర్మార్గులకు, పాపాలు చేసే వాళ్లకు దేవుడి పేరుతో ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్. దేవుడికి అంత శక్తి గనక ఉంటే ఈ లోకంలో పేదరికం, హత్యలు, మానభంగాలు, తిండి లేకపోవడం ఇలాంటివన్నీ లోకంలో నుంచి ఎందుకు తీసేయట్లేదు, ఇవన్నీ లోకంలో నుంచి తీసేయట్లేదు అంటే ఆ దేవుడికి అంత శక్తి లేదు అని అర్థమని రైటర్ చెప్పారు.
థర్డ్ వన్, మనుషులకు ద్వేషం ఎందుకుంటుంది? మనం మనుషుల్ని, దేశాల్ని దేన్నైనా సరే ఎదుర్కోవచ్చు, కానీ కారణం లేని ద్వేషాన్ని మాత్రం ఎదుర్కోలేము. మనుషులకు ద్వేషం ఎందుకు వస్తుంది అంటే వాళ్లకు ఏం కావాలో తెలియనప్పుడు. ఏం కావాలో తెలిస్తే దాన్ని ప్రేమించి దాన్ని పొందడానికి ట్రై చేస్తారు. ఏం కావాలో తెలియనప్పుడు చివరికి మనసులో మిగిలేది ద్వేషం మాత్రమే. కొందరికి ఏమీ అక్కర్లేదు, ఏది వద్దు అనిపిస్తుంది. ఏమీ అవసరం లేదు అని తెలుసుకున్న వాళ్లకు కూడా ద్వేషం ఉండదు. వాళ్లకు ఏం కావాలో, ఏది అవసరం లేదో తెలియని వాళ్ళ మనసులో మాత్రమే ద్వేషం ఉంటుంది. ఫోర్త్ వన్, జీవించడమా జీవితం గురించి ఆలోచించడమా. మనం ఎప్పుడు ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎవరు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అని ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఊహించుకుంటూ ఉంటాము. జీవించడం కంటే జీవితం గురించి ఆలోచించడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఇవేవి ఆలోచించకుండా, ఏవి ఊహించుకోకుండా జీవించడం మీద ఫోకస్ చేయడం వలన, అంటే ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం వలన మనకి ఎలాంటి బాధలు దుఃఖాలు ఉండవు. ఫిఫ్త్ వన్, సమాజాన్ని ఎదిరించి బతకడం కష్టం. ఇంతకుముందు చెప్పినట్లు సమాజంలో అందరిలాగా కాకుండా ఎవరైనా వేరేగా జీవిస్తుంటే సమాజం దాన్ని సహించలేదు. సమాజంలో పెట్టిన రూల్స్ని వ్యతిరేకించే వాళ్లకు ప్రశాంతత లేకుండా చేస్తుంది సమాజం. సాంప్రదాయాలు అనేవి కాళ్లకు పట్టిన బురద లాంటివి. మనం కాళ్లను విదిలించుకున్నంత మాత్రాన బురద వదిలిపోదు. సమాజంలో చాలామందికి ఒక సొంత వ్యక్తిత్వం అంటూ ఉండదు. అలాంటి వాళ్లకు సమాజాన్ని ఎదిరించి ఆనందంగా ఉండడానికి కావలసినంత ధైర్యం, ఓపిక ఉండదు. కాబట్టి అందరితో పాటే మనము అనుకుంటూ ఎలాగోలాగా రోజులు గడుపుతూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఆర్జీవి. ఆయన సమాజం గురించి పట్టించుకోకుండా అతనికి నచ్చినట్లు అతను ఉంటూ హ్యాపీగా ఉంటాడు. అలా ఉంటే హ్యాపీగా ఉంటాము అని అందరికీ తెలిసినా కూడా ఎవరూ అంత ధైర్యం చేయలేరు. అందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలా ఎవరైనా చేయకపోతే వాళ్లకు సమాజంలో ప్రశాంతత ఉండదు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ దయానిధి కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్నే సమాజం నుంచి ఫేస్ చేస్తాడు. అతను కూడా సొసైటీలో ఎప్పుడో పురాతన కాలం నుంచి పెట్టిన ఈ రూల్స్ అన్నిటినీ పట్టించుకోకుండా తను సొంతంగా బతకాలి అనుకుంటాడు. కానీ సమాజం అతన్ని ప్రశాంతంగా బతకనివ్వదు. సొసైటీ పెట్టే ప్రెషర్ వలన, సొసైటీలో క్రియేట్ అయిన రూమర్స్ వలన అతను తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేడు, తనకు నచ్చినట్లు ఎక్కడా బతకలేడు. ఇది ఈరోజు వీడియో. ఈ బుక్లో ఇంకా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఈ బుక్ అందరూ చదవాలి అని నేను అనుకుంటున్నాను. ఈ బుక్ వెంటనే అర్థం అవ్వడం కష్టం. ఒక 2-3 సార్లు చదివితే గానీ అర్థం అవ్వదు. మీరు ఇంకా ఎలాంటి తెలుగు బుక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.